हाई एवरीवन वेलकम टू आरएस अकाडमी दिस इज सुनील वीडियो सेशन लो मनम रोल आफ् जेएसएस इन तेलंगाना मूवमेंट कोसम क्लियर गा चूद्दाम तेलंगाना उद्यम समय में ई जेएसएस एट्लांटि की रोल प्ले चेसिंदी अने डीटेल्स मनम चूडबोतुन्नाम सो तेलंगाना उद्यम अंटे तेलंगाना माकु सेपरेट स्टेट गा इव्वंडी अन्न आ समय में एंटंटे जेएसएस ए वर्गानिकि चेंदिन वाळ्ळु आ वर्गंलो ओक जेएसएस फाम अवडं जरिगिंदी जॉइंट एक्शन कमिटीस एंदुकु अंटे ओक माटपै ओक ताटिपै वस्ते कनुक मन गुंतु मन వాయిస్ సెంట్రల్ గవర్నమెంట్ దాకా రీచ్ అవుతుంది తెలంగాణ మా నినాదం మన ఉద్దేశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్లే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఆ వర్గంలో జేఎస్ఎస్ అయితే ఫామ్ అయినాయి అందులో చాలా ముఖ్యమైన జేఎస్ఎస్ కోసం మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము రోల్ ఆఫ్ జాయింట్ యాక్షన్ కమిటీస్ ఇన్ తెలంగాణ మూమెంట్ అందులో మొదటిది చాలా ముఖ్యమైన జేఎస్సి పొలిటికల్ జేఎస్సి రోల్ ఆఫ్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ So the political joint action committee formed on 24th December 2009 a political JS eppudu form ayindi 24th December 2009 na form ayindi it was led by M Kodandarama Reddy a political science professor of Usmania University idi evaru dinni evaru mundu nadipincharu ante కోదండరామి రెడ్డి గారు ఆయన ఎవరో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఆయన ఈ పొలిటికల్ సంబంధించి జేఏసీకి సంబంధించి ముందుని నడిపించిన నేత అని చెప్పుకోవచ్చు ఆ నెక్స్ట్ ద పొలిటికల్ జేఏసీ కండక్టర్ సహాయ నిరాకరణ వేర్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ స్టాప్డ్ కోఆపరేషన్ టు గవర్నమెంట్ లీడింగ్ టు లాస్ ఆఫ్ రెవెన్యూ సో ముఖ్యంగా చాలా ప్రొటెస్ట్లు చేసినాయి పొలిటికల్ చేసినాయి అందులో ముఖ్యమైన ప్రొటెస్ట్ ఏంటి అంటే సహాయ నిరాకరణ సో గవర్నమెంట్కి మేము ఎటువంటి కోఆపరేషన్ ఇవ్వము అన్న నినాదాన్ని తీసుకోవడంతో గవర్నమెంట్కి అప్పుడు ఆ టైంలో చాలా లాస్ అయితే వచ్చింది దాంతో ఏంటంటే మాకు ఎంత నెసెసిటీ ఉంది తెలంగాణ అన్న వాయిస్ వినిపించడమే వాళ్ళ ఉద్దేశం అండ్ అంతేకాకుండా ఇట్ ఆల్సో గేవ్ ఏ కాల్ ఆఫ్ మిలియన్ మార్చ్ రైల్ రోకో ప్రోగ్రామ్స్ ఇలాగ మార్చ్ మిలియన్ మార్చ్ ఇంకా రైల్ రోగోస్ ఎక్కడెక్కడ రైల్స్ ఏదో తెలంగాణలో ఎంటర్ అవుతున్న రైల్స్ ఉన్నాయో వాటిని ఆపేయడం ఇలాంటి వాటితో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి మన వాయిస్ని వినిపించడానికి చాలా ట్రై చేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే పొలిటికల్ చేసి కాల్డ్ మీటింగ్ నోన్ యాజ్ ఏ సాగర హారం సో మన హుసన్ సాగర్ లేక్ చుట్టూ ఏంటంటే అందరు ఎవరైతే తెలంగాణ రావాలి కావాలి అని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హారం లాగా హుసన్ సాగర్ లేక్ చుట్టూ ఫామ్ అవుదామన్న పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇట్ ఆల్సో గేవ్ ఎ స్లోగన్ బయ్యారం హక్కు తెలంగాణ హక్కు ఇట్ ఆల్సో ఇనిషియేటెడ్ ఎ స్ట్రైక్ కాల్ సకల జనుల సమ్మె ఇన్ 2012 ఇట్ లాస్టెడ్ ఫర్ 42 డేస్ సో మెయిన్గా ఈ స్లోగన్ అయితే బయ్యారం హక్కు తెలంగాణ హక్కు ఏంటంటే బయ్యారంలో వచ్చే ఉక్కు ఏదైతే ఉందో ఆంధ్రాలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి అది తరలించడాన్ని మెయిన్గా వ్యతిరేకించారు సో ఆ వ్యతిరేకించినప్పుడు తీసిన స్లోగనే ఏంటంటే బయ్యారం హక్కు తెలంగాణ హక్కు అది సో తెలంగాణకే అది యూజ్ అయ్యేటట్టు చేయాలి కానీ వేరే ప్రాంతాన్ని తరలించకూడదు అన్న నినాదాన్ని అయితే తీసుకున్నారు బయ్యారం హక్కు తెలంగాణ హక్కు అని అండ్ అంతేకాకుండా సకల జనుల సమ్మె సో ఇది చెప్పాలంటే చాలా పెద్ద ప్రొటెస్ట్ ఒక 2012లో వచ్చిన చాలా పెద్ద ప్రొటెస్ట్ ఇది సకల జనుల సమ్మె అన్నది ఇది 42 డేస్ 42 రోజులు నడిచింది సో సుదీర్ఘంగా సో అప్పుడు ఇంకా చెప్పాలంటే మొత్తం దేశం మొత్తం తెలంగాణ టాపిక్ మాట్లాడుకునే విధంగా చేసిన రోజులు అవి అండ్ ఇంతేకాకుండా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏంటంటే మనకు తెలంగాణ మూమెంట్ సంబంధించి అక్కడ ఎన్నో ప్రొటెస్టులు కూడా చేశారు సో దాన్ని బట్టి కూడా నేషనల్ వైడ్ తెలంగాణ టాపిక్ ఒక బర్నింగ్ టాపిక్ లాగా అయ్యింది సో పొలిటికల్ చేసి టోటల్ చూసుకుంటే ఏంటి 24 డిసెంబర్ 2009 ఫామ్ అయ్యింది ఎం కోదండరామిరెడ్డి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఆయన ముందుని నడిపించారు ఇవి పొలిటికల్ చేసి చేసిన ప్రొటెస్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఏంటి సహాయ నిరాకరణ ఉద్యమం అండ్ అంతేకాకుండా మిలియన్ మార్చ్ రైల్ రోకో అండ్ ఇంకా సాగర హారం అండ్ ఇచ్చిన స్లోగన్ ఏంటి గొప్ప స్లోగన్ బయ్యారం హక్కు తెలంగాణ హక్కు అండ్ చివరిలో పీక్స్కి వెళ్ళిన ఉద్యమం ఏంటి అంటే సకల జన సమ్మె ఇది మాత్రం సకల జనుల సమ్మె ఏదైతే ఉందో ఇది మాత్రం 2012లో 42 డేస్ సుదీర్ఘంగా నడిచింది దీంతో ఏంటంటే నేషన్ వైడ్ బర్నింగ్ టాపిక్ అయింది తెలంగాణ మూమెంట్ అన్నది అండ్ నెక్స్ట్ చూసుకుంటే రోల్ ఆఫ్ స్టూడెంట్స్ చేసి యొక్క రోల్ ఏంటో చూద్దాం ద
students JSE is established in the Usmania University Arts College building. So students JSE ekkada form ayindi, Usmania University Arts College building lo form ayindi. The formation of Telangana state has been the main objective of students since 1957 nunchi ante endi initial days anko chappade form ayina Andhra Pradesh ni form ayina oka 1 year atu itlone ee students ki appadi nunche maaku separate Telangana kavalanu uddesham undi. And they also started registration in 1969 in which 350 students died. So 1969 lo chesina edaithe Telangana udyamam kosam chesina poratam lone 350 350 students aithe chanipovadam jarigindi. And in 2009 KCR undertook fast unto death hunger strike and students JSE gave call for chelo assembly. So 2009 KCR Chandrasekhar Rao garu appatlo entante ఆమర నిరాహార దీక్ష తీసుకున్నప్పుడు స్టూడెంట్స్ అని సపోర్ట్ చేస్తూ ఏంటంటే చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్కి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ చాలామంది అయితే ఈ ఉద్యమంకి ఆహుతి అవ్వాల్సి వచ్చింది. చాలామంది చనిపోయారు కూడా. తెలంగాణ స్టేట్ మాకు సపరేట్ స్టేట్ కావాలి, మాకు అప్పుడు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతో చాలామంది అయితే త్యాగాలు అయితే చేశారు. సో ముఖ్యంగా చెప్పాలంటే 1969 ఎడ్యుకేషన్ అయితే చెప్పద్దు 350 మంది స్టూడెంట్స్ అయితే కోల్పోవడం జరిగింది మన తెలంగాణ. సో ఆ తర్వాత కేసీఆర్ కి ఉద్యమం సమయంలో చాలా సపోర్ట్ చేస్తూ లైక్ బ్యాక్ బోన్ లాగా ఉన్న జేఎస్ఏ స్టూడెంట్స్ జేఎస్సి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రోల్ ఆఫ్ కుల సంఘాల జేఎస్సి. The unbalanced socio-economic policies of the government resulted in elimination of traditional occupations. So appadi ummadi Andhra Pradesh lo unna netalu batti entante vallu teesukuna unbalanced socio-economic policies batti entante unbalanced ekkada kuda samantrapu policies teeskokapodanto unbalanced socio-economic policies batti traditional ga eppudu nuncho vastunna traditional occupations moolana paddayi. So it led to the people to జాయిన్ ద మూమెంట్. సో మన ఈ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ మనం పునరుద్ధరించుకోవాలి అంటే కనుక తెలంగాణ రావాల్సిందే అని ఆ మూమెంట్లో కూడా మనం భాగం పంచుకోవాలని కుల సంఘాలు అన్నీ కలిపి జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయ్యింది. సో చూసుకుంటే పీపుల్ కేమ్ టు ద రోడ్ విత్ దేర్ కల్చరల్ సింబల్స్. సో ఈ కుల సంఘాలను జేఏసీగా ఫామ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కల్చరల్ సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్తో ప్రొటెస్ట్ని అయితే చేయడం జరిగింది. ద ఓబీసీస్ కేమ్ విత్ ఓబీసీ అంటే ఏంటి, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కేమ్ విత్ దేర్ బులక్ కార్ట్స్ అండ్ ప్లాఫ్స్. దళిత్ బౌజన్స్ కేమ్ విత్ దేర్ డ్రమ్స్ అండ్ డోలక్స్ అండ్ టాడీ. Tappers came with their muttadu and moku. Shepherd came with their flocks and so on to participate in movement. So ఏ కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క కల్చరల్ సింబల్స్ని తీసుకొచ్చారు. లైక్ షెపర్డ్స్ అంటే వాళ్ళ మందల్ని తీసుకొచ్చారు, అంటే గొర్రె మందలు ఉండొచ్చు లేకపోతే ఇవి ఏవైతే వాళ్ళు పెంచుకున్న పశువు మందలు ఉన్నాయో ఆ మందలు తీసుకురావడం జరిగింది. అండ్ టాడీ ట్యాపర్స్ వచ్చేసి వాళ్ళు వాడే ఏదైతే బెల్ట్ అండ్ రోప్ ఉంటుందో చూడండి అది తీసుకురావడం జరిగింది. అండ్ దళిత్ బౌజన్స్ వాళ్ళ డ్రమ్స్ డోలెక్స్ తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఓబీసీస్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్ ఏమో వాళ్ళ యొక్క బులక్ కార్ట్స్ ఇంకా ప్లస్ వాళ్ళ యొక్క నాగలి ఇవన్నీ తీసుకొచ్చి రోడ్ మీద ప్రొటెస్ట్ అయితే తెలపడం అయితే జరిగింది. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఆపర్చునిటీ టు బ్రింగ్ బ్యాక్ దేర్ లైవ్లీహుడ్. మనకి ఈ తెలంగాణ అనేది ఒక్కటే మనకు మళ్ళీ ఈ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ మళ్ళీ తీసుకురాగలుగుతుంది కాబట్టి దానికి మన వంతు సహకారం అందిద్దాము, దాని మన వంతు గొంతు కలుపుదాం అన్న ఉద్దేశంతో ఫామ్ అయిన జేఏసీ. సో వీళ్ళు కూడా చేసిన ప్రొటెస్ట్ ఏంటంటే వాళ్ళ కల్చరల్ సింబల్స్ ముఖ్యంగా వాళ్ళ యొక్క కులాన్ని రిప్రజెంట్ చేసే ఆ కల్చరల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క నిరసన అయితే తెలపడం జరిగింది. అండ్ నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎంప్లాయీస్ జేఏసీ. ఇట్ అండర్టుక్ సెవరల్ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్క్లూడింగ్ నాన్ కోఆపరేషన్ పెన్ డౌన్ సకల జనుల సమ్మె లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఢిల్లీ చలో ఎక్సెట్రా. సో తెలంగాణలో ఉన్న అన్ని ఎంప్లాయీస్ అన్ని ఉద్యోగ సంస్థలు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసినాయి. సో వీళ్ళు ఏంటి అంటే చెప్పాలంటే చాలా ప్రొటెస్ట్ చేశారు గవర్నమెంట్ని డైరెక్ట్గా, ఏంటంటే డైరెక్ట్ డీలింగ్ గవర్నమెంట్ ఈ ఉద్యోగులకే ఉంటుంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా పెన్ డౌన్. సో మేము పని చెయ్యము, మాకు తెలంగాణ కావాలని పెన్ డౌన్ ప్రోగ్రామ్ చేశారు. నాన్ కోఆపరేషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ అలాగే సకల జనుల సమ్మెలో కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఢిల్లీ చలో.
అండ్ జంతర్ మంతర్ ముందు కూడా ఎన్నో హర్తాల్స్ ఎన్నో ప్రొటెస్ట్ వీళ్ళు అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండ్ ఆల్మోస్ట్ 60,000 ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి టుక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ది ప్రొటెస్ట్. సో సింగరేణి కార్మికులు 60,000 మంది దాకాను అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు. సో అండ్ దాంతోపాటుగా చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ జేఏసీ యొక్క డిమాండ్ ఏంటి అంటే, ఇట్ ఆల్సో డిమాండెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సీనియారిటీ లిస్ట్ బేస్డ్ ఆన్ జెన్యూన్ నేటివిటీ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 610 GO. సో మాకు సీనియారిటీ లిస్ట్ అదేనండి, ప్రమోషన్ కోసం ప్రిపేర్ చేసే లిస్ట్ సీనియారిటీ లిస్ట్లో మాకు నేటివిటీ బేస్డ్ ఆన్ మీరు సీనియారిటీ లిస్ట్ తయారు చేయండి, అంతేకాని వేరే ప్రాంతపు వాళ్ళని ఇక్కడ నేటివ్ కింద చూపించి ఆ సీనియారిటీ లిస్ట్లో మాకు అన్యాయం చెయ్యొద్దు అండ్ ముఖ్యంగా 610 GO మీరు అమలు చేయాలి అన్న డిమాండ్ అయితే మనకి ముఖ్యంగా ఎంప్లాయీస్ జేఎస్ నుంచి వినిపించింది. సెంట్రల్ దాకా వాళ్ళు వాయిస్ వినిపించారు. జంతర్ మంతర్లోని న్యూఢిల్లీ దగ్గర జంతర్ మంతర్లో చేసిన ప్రొటెస్ట్, తెలంగాణకు సంబంధించిన ప్రొటెస్ట్లో కూడా ఈ ఎంప్లాయీస్ జేఏసీ అయితే పార్టిసిపేట్ చేసింది. అండ్ ఇలాగ ప్రతి జేఏసీ వాళ్ళ వాళ్ళ రోల్ ప్లే చేస్తూనే తెలంగాణ మూమెంట్ని మొత్తం దేశం అంతా కూడా చూసే విధంగా ఒక బర్నింగ్ టాపిక్ లాగా చేయడం అది జరిగింది. సో దాంతో మనకి తెలంగాణ అన్నది మనం సాధించుకోవడం జరిగింది. సో మీకు క్లియర్గా రోల్ ఆఫ్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్ తెలంగాణ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఇంకేం టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మా వీలైనంత వరకు అవి మేము మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.